రథసప్తమి అంటే సూర్య భగవానుని పూజించే పండుగ మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు రథసప్తమి మహాతేజం మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నెండుగురు సూర్యులు సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు చైత్రమాసంలో వచ్చే సూర్యుడి పేరు ధాత వైశాఖంలో అర్యముడు జ్యేష్ఠంలో మిత్రుడు ఆషాఢంలో వరుణుడు శ్రావణంలో ఇంద్రుడు భాద్రపదంలో వివస్వంతుడు అశ్వయుజం త్వష్ణ కార్తీకం విష్ణువు మార్గశిరం అంశుమంతుడు పుష్యం భగుడు మాగం పూషుడు ఫాల్గుణం పర్జజన్యుడు ఆ నెలలో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు భూమి నుంచి పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకండ్కు మూడు లక్షల కిలోమీటర్లు అవి భూమిని చేరడానికి పట్టే కాలని ఎనిమిది నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు పురాణ కథనం ప్రకారం బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రమి తినే పండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని యుగ సహస్ర యోచన పరాభాను అని తులసిదాస్ హనుమన్ చాలీసాలో చెప్పారు దీన్ని లెక్క కడితే యుగం పన్నెండు వేల ఏళ్ళు సహస్రం వెయ్యి యోజనం ఎనిమిది మైళ్లు మైలు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు కలిపి దాదాపు పదిహేను కోట్ల కిలోమీటర్లు ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది సూర్యకాంతి ఏడు వర్ణాల కలయి కాని వైజ్ఞానికులు చెబుతుంటే ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేద వాజ్మయం చెబుతుంది ఆ ఏడు గుర్రాల పేర్లు గాయత్రి త్రిష్ణుపు అనుష్ణుప్పు జగతి పంక్తి బృహతి ఉష్ణిక్కు వీటి రూపాలు సప్త వర్ణాలకు సరిపోలుతాయి రామరావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది ఇందులో ముప్పై శ్లోకాలున్నాయి వీటి స్మరణ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీకాన్ని చక్రాలకున్న ఆరు ఆకులు ఋతువులకు ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథసప్తమి అని పిలుస్తారు ఈ రోజు నుంచి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది సర్వ దేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు ఐశ్వర్యం ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి రోగము శోకము వంటి ఇబ్బందులు తొలుగుతాయి ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లెడాకులు రేగాకులు పెట్టుకుని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతుంది జిల్లెడు ఆకులకు అర్కపత్రం అని పేరు సూర్యునికి అర్ఖ అని పేరు అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం ఏడు జిల్లేడాకులు సప్తైశ్వర్యములకు చిహ్నమే కాకుండా ఏడు జన్మల్లో చేసిన పాపాలు ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి ఈరోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమగో రథోత్సవాది కార్యక్రమాలలో కాలక్షేపం చేయాలి ఇట్లు రథసప్తమి చే సూర్య భగవాను అనుగ్రహించే ఆరోగ్యాది సకల సంపదలు పొందుతారని పునః పురాణ ప్రబోధము ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదవవలసిన శ్లోకాలు నమస్తే రుద్ర రూపాయ రాసనం పతయే నమః అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే యద్య కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచా శోకంచా మాకరి హంతు సప్తమే ఏత జన్మ కృతం పాపం యజ్ఞాన్మంత రాజితం మనోవాక్కాయజం యచ్ జ్ఞాత జతే చయే పునః ఇది సప్తవిధం పాపం స్నాననే సప్త సప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి పూజా విధానం చందనంతో అష్టదల పద్మాన్ని లిఖించి ఒక్కొక్క దళం చొప్పున రవి భాను వివస్వత భాస్కర సవిత అర్ఖ సహస్ర కిరణ సర్వాత్మకాని నామాలు గల సూర్యుని భావించి పూజించాలి ఎర్ర చందనం ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి వేడి నీటిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి దాన్ని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు చిక్కుడు జిల్లెడు రేగు పత్రాల్లో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది జిల్లెడు రేగు ధూర్వాలు అక్షతలు చందనాలు కలిపిన నీటితో గాని పాలతో గాని రాగి పాత్ర ద్వారా ఆర్గ్యం ఇవ్వడం మంచిది మనం చేసే పూజలు వ్రతాలు అన్ని పుణ్య సంపాదన కొరకే శివకేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైంది ఈనాటి నుంచి వేసవి ప్రారంభమైనట్టే